రైతులకు జీవనోపాధి, పిల్లలకు భవిష్యత్తు, మహిళలు వృద్ధుల ప్రయోజనాలను పరిరక్షించాలని, అందరికీ సురక్షితమైన భవిష్యత్తును, గౌరవప్రదమైన జీవితాన్ని అందించాలనేది జగనన్న సంకల్పం. ప్రతి గ్రామ వార్డు సచివాలయంలో మొదటి రోజు శిక్షణలో భాగంగా వాలంటీర్లు, గృహ సారథులు మరియు సచివాలయం కన్వీనర్లకు ఎమ్మెల్వోల మరియు మండల ఇన్ఛార్జిల ఆధ్వర్యంలో శిక్షణ పొందుతారు. తర్వాతి రోజు ప్రతి ఇంటికి వెళ్లడం. వాలంటీర్లు, గృహ సారథులు మరియు సచివాలయం కన్వీనర్లు ప్రతి ఇంటిని సందర్శించి పథకాలు మరియు పత్రాలకు సంబంధించిన సమస్యలు తెలుసుకొని పరిష్కారానికి కావాల్సిన పత్రాలను అప్పుడే సేకరిస్తారు. వారం రోజుల తర్వాత జగనన్న సురక్ష క్యాంప్ మండల స్థాయి అధికారులు ప్రతి సచివాలయంలో ఒక రోజు ఉండి అక్కడికక్కడే పథకాల సమస్య పరిష్కారం మరియు పత్రాలు జారీ చేశారు. పర్యవేక్షణ, ఇంటింటి సందర్శన మరియు క్యాంప్ నిర్వహణ ఎలా జరుగుతుందో ప్రభుత్వ అధికారులు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తారు. ప్రతి ఇంటింటికి వెళ్లి ఇలా చేయండి. GSWS వాలంటీర్ యాప్లో ఉన్న సర్వేలో ప్రజలను ప్రశ్నలు అడిగి యాప్లో వారి జవాబులను నోట్ చేయండి. ఫారం సమర్పించిన తర్వాత ఆ ఇంటి వ్యక్తికి పాకెట్ క్యాలెండర్ను అందజేయండి. ఫోటో తీసుకోవడానికి అనుమతి తీసుకుని పాకెట్ క్యాలెండర్తో ఉన్న వ్యక్తి ఫోటోను GSWS వాలంటీర్ యాప్లో అప్లోడ్ చేసి వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేయండి. పథకాలు లేదా పత్రాలకు సంబంధించి ఏదైనా సమస్య ఉంటే అప్పటికప్పుడే ఆ వ్యక్తి నుండి సంబంధిత పత్రాలను సేకరించి సచివాలయంలో సమర్పించండి. సచివాలయం నుండి టోకెన్ నంబర్ తీసుకుని ఆ ఇంటికెళ్ళి సంబంధిత వ్యక్తికి ఇవ్వండి. క్యాంప్ రోజు ఏం జరుగుతుంది? సమస్యలు ఉన్న వ్యక్తులను క్యాంప్కు తీసుకురండి. టోకెన్ నంబర్ సమర్పించడానికి సహాయం చేయండి. మండల అధికారి వద్దకు తీసుకువెళ్ళండి. ఆమోదింపబడిన పత్రాలను పంపిణీలో సహాయం చేయండి. ఇతర సమస్యలకు జగనన్నకు చెబుదాం హెల్ప్ డెస్క్కు తీసుకువెళ్ళండి. సచివాలయ స్థాయిలోని సమస్యలను పరిష్కరించి ప్రతి పౌరుడి ముఖంలో చిరునవ్వు చూడడమే మన ప్రభుత్వ లక్ష్యం. అందులో భాగంగా ఈ క్యాంప్ ద్వారా ప్రతి పౌరుడి సమస్యను పరిష్కరించేందుకు మీ బిడ్డ ప్రభుత్వం కృషి చేస్తోంది. ప్రతి కుటుంబం యొక్క పథకాలు, పత్రాల సమస్యలను పరిష్కరించడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం.